हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मन चैनल रेसीपी वच्चेसी पुल्ल पुल्लगा नोरूरिंचे उसिरिकाय पुलिहोर अंडी। उसिरिकाय रेसीपीस लोंचि ओकटि ऑलरेडी मन चैनल आरोग्यानिकि मोदटि मुद्दलो तिनाल्सिन अम्ममल कालं नाटि उसिरिकाय निलुव तक्कु पच्चण्णि एला तयारु चेसुकोवालो चूसेसां कदा। ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ఒకసారి తప్పకుండా చూసేయండి। కార్తీక మాసం కదండి, వెల్లుల్లిపాయలతో తయారు చేసే రెసిపీస్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను। వన్స్ కార్తీక మాసం అయిపోయిన వెంటనే వెల్లుల్లిపాయలు వేసి ఉసిరికాయతో పక్కా కొలతలతో మంచి ఘాటైన ఊరగాయని తయారు చేసుకుందాము। ఈ రోజైతే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి। ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ గ్లాస్ తో బియ్యం తీసుకున్నానండి। దీన్ని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మనకి పులిహోరకి పొడిపొడిలాడుతూ రావాలి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్లో గానీ బయట గానీ ఉడికించేసుకోవాలి। ఈ అన్నం అంతా ఉడికే లోపు మనం తీసుకున్న మెజర్మెంట్ బియ్యానికి ఒక మీడియం సైజ్ ఉసిరికాయలు ఆరు అయితే సరిపోతాయండి। మార్కెట్లో ఈ మధ్యన చాలా పెద్ద పెద్ద ఉసిరికాయలు కూడా చూస్తున్నాం, టమాటాల సైజులో ఉంటున్నాయి, అవైతే ఒక మూడో నాలుగో వేస్తే సరిపోతుంది, చూసుకుని వేసుకోవాలి। పులుపు ఎక్కువ తినేవాళ్ళు పెద్దవైతే ఒక నాలుగు, చిన్నవైతే ఇలా ఆరు వేసుకుంటే సరిపోతాయి। వీటిని గింజ తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సర్లో వేసేసుకుని మరీ మెత్తగా పేస్ట్ లాగా అక్కర్లేదండి, ఇలా పౌడర్ లాగా ముక్కలన్నీ నలిగేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। అలాగే ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం సేపు చల్లార పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు ఒక బాండిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి। ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత దీనిలో 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకొని పోపంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి। పోపంతా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు వేస్తున్నానండి, ఇది ఆప్షన్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, వేస్తే అయితే చాలా బాగుంటుందని వేశాను। ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకొని పోపంతా మొత్తం ఫ్రై చేసుకోవాలి। ఇలా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని పోపంతా ఫ్రై చేసుకోవాలి। పోపంతా ఎర్రగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయని, అదంతా కూడా దీనిలో వేసేసి పచ్చి వాసన పోయేలాగా, మరీ ఫ్రై అయిపోక్కర్లేదు, పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకొని దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి సరిపడా salt కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా ఉడికించి కొంచెం నూనె వేసి ఉడికించి చక్కగా చల్లార పెట్టుకోవటం వల్న ఎంత బాగుందో చూడండి, పొడిపొడిలాడుతూ ఈ అన్నాన్ని ఆ పోపులో వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి। ఈ పోపంతా అన్నానికి పట్టించేసిన తర్వాత ఒక అరచక్క నిమ్మరసం పిండుతున్నానండి। ఉసిరికాయ ఎంత పుల్లగా ఉన్నా కూడా వగరు ఉంటుంది కదా, ఆ వగరు పోయి దాని ఒరిజినల్ పులుపు రావాలి అంటే ఈ నిమ్మరసం యాడ్ చేస్తే గనక ఆ పులుపు అంతా కూడా చక్కగా బయటకు వస్తుందన్నమాట। ఇంకా ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మొత్తం అంతా కలిపేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా, అలాగే పుల్ల పుల్లగా టేస్టీ అనే కాదండి, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కదా, మంచి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది। ఈ సీజన్లో దొరికే ఈ ఉసిరికాయను ఉపయోగించుకొని మీరు కూడా చక్కగా హెల్తీగా టేస్టీగా ఈ పులిహోరను ట్రై చేసి ఎలా కుదిరింది నా కామెంట్స్లో తెలియచేయండి। ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం, పాతకాలపు వంటల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।